విష్ణు సహస్రనామం చూస్తున్న భక్తులందరికీ ఆరోగ్యమైన ఉదయం. నిన్నటి ప్రశ్న, ఓం సురేశాయ నమః. ఇది విష్ణు సహస్రనామములలో 8వ నామము. దీనికి సమాధానం, ఓం సురేశాయ నమః ఇది విష్ణు సహస్రనామములలో 86వ నామము. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన విష్ణు భక్తులు బేతపూడి రాధారాణి గారు, జన్నపురెడ్డి ఇందిర గారు, కేవీఆర్ శివకుమార్ గారు, నాగమణి గారు, సత్యవతి మామిడి గారు. వీరికి మరియు సమాధానం చెప్పిన ఇతరులకు, విష్ణు సహస్రనామం చూస్తున్న అందరికీ ఆ విష్ణుమూర్తి కరుణ కృపా కటాక్షాలు ఉండాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ణు సహస్రనామం తెలిస్తే తృప్తి, అర్థంతో తెలిస్తే ఆత్మసంతృప్తి. విష్ణు సహస్రనామంలోని ఈరోజు ప్రశ్నను మనం తెలుసుకుందాం. ఓం విక్రమాయ నమః ఇది విష్ణు సహస్రనామములలో 8వ నామం. ప్రశ్న మరొకసారి, ఓం విక్రమాయ నమః ఇది విష్ణు సహస్రనామములలో 8వ నామము. ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కింద కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలుపగలరు. ముందుగా సమాధానం తెలిపిన 5 విష్ణు భక్తులను రేపటి విష్ణు సహస్రనామంలో ముందుగా ప్రకటించబడతాయి. మన విష్ణు సహస్రనామంలో మొదటిసారిగా సమాధానం చెప్పిన వారు యారసింగి మాధవి గారు. వీరికి మన ఛానల్ నుంచి శుభాభినందనలు. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ పారాయణ క్రమంలో ఈరోజు 457వ నామానికి చేరుకున్నాము. 457వ నామము సుముఖః. ఓం సుముఖాయ నమః. ఓం సుముఖాయ నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే, తపస్సును ఆచరించినప్పుడు కూడా జపములు చేయుచుండగా ఎట్టి మార్పులు లేకుండా ప్రసన్నమై సుందరమగ మూర్తి కలవాడు గనక ఆ స్వామి సుముఖః అని అనబడుచున్నాడు. నిరంతరము ప్రణవరూపమైన మంత్రమును హృదయమున జపించుచుండుననియు నీలవర్ణము కలిగి ఆయన కమలముల వలె ఎర్రని విశాల నేత్రములు కలిగి ఉండును. తపః నామ కాయక్లేశః అను న్యాయాన్ని బట్టి శరీరమును అన్ని విధములుగా కష్టపెట్టుచు చేయు వ్రతము నియములు తపస్సందరు. శరీరమును అన్ని విధములుగా కష్టపెట్టుచు చేయు వ్రత నియమములను తపస్సందరు ఆహారమును తగ్గించి నీటిని గాలిని మాత్రమే సేవించి ఇటువంటి కఠిన నియమాల చేత శరీరాన్ని పూర్తిగా వికారమునందుట సహజము. కానీ ఈ బదరీనారాయణ స్వామి అట్లు పలు వ్రతములను ఆచరించుచు కూడా మారని ముఖ కవళికలు కలవాడై ఉండుట చేత ఈ ప్రసన్న ముఖత్వమే ఇచట సుముఖ శబ్దం చేత ప్రతిపాదమైనది. అట్టి అష్టాక్షరీ మంత్ర ప్రదాతయగు ప్రథమాచార్యుడు మనకు ఉపాస్యుడు. ఈ నామాన్ని సుముఖః అనేటటువంటి ఈ నామాన్ని ఓం సుముఖాయ నమః అనేటటువంటి రీతిలో ఈ రోజంతా పారాయణ చేసుకుని రేపు మరి ఒక నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. ధర్మో రక్షతి రక్షితః. విష్ణు సహస్రనామంలోని 457వ నామం అయిన ఓం సుముఖాయ నమః అన్న నామం యొక్క వివరణని విశిష్టతని మనం తెలుసుకున్నాం కదండి. ఈ నామాన్ని ఒక 11 సార్లు జపించి ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహానికి పాత్రలవుదాం. మన చుట్టూ ఒక పాజిటివ్ వలయాన్ని ఏర్పరచుకుందాం. నా పేరు మీనాక్షి, మల్లాపూర్, హైదరాబాద్. ఓం సుముఖాయ నమః. 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 ఓం సుముఖాయ నమః.
ఓం సుముఖాయ నమః ఓం సుముఖాయ నమః. ప్రతిరోజు విష్ణు సహస్రనామము లలితా సహస్రనామం యొక్క వివరణ యొక్క లింక్ మీ మొబైల్ కి రావాలి అనుకున్న వారు డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ లింకును ప్రతిరోజు పొందండి. ఆ దేవదేవుల అనుగ్రహానికి పాత్రులు కండి.